హాయ్ ఫ్రెండ్స్ మధుస్ ఇన్ఫర్మేషన్ ఛానల్కి స్వాగతం ఫ్రెండ్స్ మనకు పోస్ట్ ఆఫీస్ నుంచి గ్రామీణ డాక్ సేవకు ఉద్యోగాల కోసం అద్భుతమైన నోటిఫికేషన్ పడిందండి ద నోటిఫికేషన్ ఇది ఎక్కడి నుంచి అంటే హిమాచల్ ప్రదేశ్ పోస్టల్ సర్కిల్ నుంచి సైకిల్ త్రీ నోటిఫికేషన్ అండి హిమాచల్ ప్రదేశా నా పోయేసాం మంచి బాగుండవు నువ్వు అసలుకు ఇలాంటివి చెప్తావు నోటిఫికేషన్లు హిమాచల్ ప్రదేశ్ జమ్మూ కాశ్మీర్ ఒడిషా హరిని పాసుగులా అనుకునే వాళ్ళు ఇప్పుడే వెళ్ళిపోవండి వీడియోలో నుంచి ఓకేనా వాళ్ళకి మేము చెప్పలేము అలా ఆలోచించే వాళ్ళకు వాళ్ళు వెళ్ళిపోవండి సో మిగతా వాళ్ళు జాగ్రత్తగా వినండి హిమాచల్ ప్రదేశ్ పోస్టల్ సర్కిల్ అయినా కూడా మనం ఈ ఉద్యోగాలకు అప్లై చేయొచ్చు ఎందుకు అంటారా సో ఇక్కడ ఎడ్యుకేషన్ క్వాలిఫికేషన్ గమనించండి టెన్త్ క్లాస్ పాస్ అయి ఉండాలి వాళ్ళు ఖచ్చితంగా టెన్త్ పాసింగ్ మార్క్స్లో మ్యాథమెటిక్స్ ఉండాలి లోకల్ లాంగ్వేజ్ ఉండాలి ఇంగ్లీష్ ఉండాలి ఈ మూడు కూడా కంపల్సరీగా సబ్జెక్ట్స్ అయితే ఉండాలి అలాగే వాళ్ళు లోకల్ లాంగ్వేజ్ అనేది టెన్త్ క్లాస్ లెవెల్లో చదివి ఉండాలి అని చెప్పిచ్చారనమాట ఇకే ఈ లోకల్ లాంగ్వేజ్ ఏంటి అసలు హిమాచల్ ప్రదేశ్ లోకల్ లాంగ్వేజ్ ఎయిత్ పాయింట్ చూడండి హిందీ హిందీ మనం ప్రతి ఒక్కరం కూడా టెన్త్ క్లాస్ లెవెల్లో చదివి ఉంటాం ఓకేనా నాలెడ్జ్ కూడా ఉంటుంది ఎందుకంటే మన చుట్టుపక్కల ఎవరైతే ముస్లిం సహోదరులు ఉంటారో వాళ్ళు మ్యాక్సిమం ఉర్దూలో మాట్లాడతారు అంటే హిందీ టచ్ అవుతుంది సో హిందీ కూడా మ్యాక్సిమం అలానే ఉంటుందన్నమాట సో చాలామంది హిందీ వచ్చి ఉంటుంది ఇంతగా చెప్పక్కర్లేదు సో కాబట్టి ఈ ఉద్యోగాలకు మనం అప్లై చేయొచ్చు అయితే బాగుందన్న అప్లై చేసాం సరే అయితే మనకి ఎంత పర్సేజ్ పర్సెంటేజ్ ఉంటే జాబ్ వస్తుంది ఎన్నోసార్లు అప్లై చేద్దాం అసలు ఇంతవరకు కనీసం ఏం లేదు ఇన్ఫర్మేషన్ ఊరికి మా టైం వేస్ట్ అలా అనుకోవద్దండి టైం వేస్ట్ కానే కాదు మీరు ఆన్లైన్లో అప్లై చేస్తారంటే మీరు జనరల్ కేటగిరీ అభ్యర్థులు అయితే వంద రూపాయలు ఫీజు పే చేస్తారు అదే మీరు ఎస్సీ ఎస్టీ వాళ్ళు కానీ ఫీమేల్స్ కానీ అది ఏ కాస్ట్ అయినా పర్లేదు ఫీమేల్స్ అయ్యి ఉంటే ఎటువంటి రూపాయి కూడా ఫీజు పే చేయాల్సిన అవసరం లేదు జస్ట్ ఆన్లైన్లో అప్లై చేస్తారు మీరు అక్కడికి వెళ్ళాలా అంటే అవసరం కూడా లేదండి మనకిది ఎలా సెలెక్షన్ చేస్తారంటే సిస్టమ్ ఆటోమేటిక్ జనరేటర్ మెరిట్ లిస్ట్ అనమాట అంటే సిస్టంలో వాళ్ళు తీస్తారు మెరిట్ లిస్ట్ బట్టి జాబ్ ఇస్తారు అది ఏ రాష్ట్రం వాళ్ళు ఏ ప్రాంతం వాళ్ళు అని చూడరు అక్కడ ఓకేనా అది మనం గుర్తుపెట్టుకోవాలి మనకు టెన్త్ క్లాస్లో ఎంత పర్సెంటేజ్ ఉండాలన్నా ఈ జాబ్స్ రావాలి మినిమం అంటే నైంటీ అబోవ్ ఉంటే మనకు ఛాన్సెస్ ఉంటాయండి నైంటీ నైంటీ వన్ నైంటీ టూ నైంటీ ఫైవ్ ఇలా ఇలా మనకు ఉంటే మనకు ఛాన్సెస్ ఉంటాయి తక్కువ ఉంటే చెప్పలేం కానీ అప్లై చేసుకోండి ఎందుకంటే మనకు వంద రూపాయలు మాత్రమే ఫీజు కదా సో మన అదృష్టం బాగుండి వస్తే రావచ్చు లేకపోయినా వంద రూపాయలు పోతుంది అంతే కానీ నైంటీ పర్సెంటేజ్ అబో ఉంటే తప్పకుండా మిస్ చేయొద్దండి ఈ నోటిఫికేషన్ మాత్రం ఇప్పుడు ప్రతి ఒక్కరికి నైంటీ ఫైవ్ అబోనే వస్తున్నాయి ఓకేనా సో ఇందుకోసమే చెప్తున్నాను మనకు అక్కడ హిమాచల్ ప్రదేశ్లో ఏం పర్మనెంట్గా జాబ్ చేయాల్సిన అవసరం లేదు ఒక ఐదేళ్ళు సర్వీస్ చేస్తే చాలన్నమాట ఐదేళ్ళు కళ్ళు మూసుకుంటే అయిపోతాయి ఐదేళ్ళు మీరు సర్వీస్ చేస్తే మీరు మెన్గా ఎగ్జామ్ రాసుకొని మన రాష్ట్రాలకు రావచ్చండి జీడిఎస్గా ఉంటే రాలేం కానీ మెన్గా మనం ప్రమోషన్ వచ్చినట్లయితే ఖచ్చితంగా రావచ్చు ఒక ఐదేళ్ళు కళ్ళు మూసుకోండి సో ఎందుకంటే ప్రభుత్వ శాఖల్లో ఎగ్జామ్స్ లేకుండా ఈజీగా కొట్టే అవకాశాలు చాలా తక్కువగా వస్తుంటాయి సో ఇలాంటి అవకాశాలను ఎవరు మిస్ చేయ దాన్ని కొంతమంది మాటలు విని బాయ్ రావు చాలాసార్లు అప్లై చేసాం సుత్ ఊరికే ఇదే అని చెప్పేసి ఎంత టైం వేస్ట్ చేస్తున్నారండి మీరు 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 ప్రశ్నించుకోండి ఓకేనా జస్ట్ ఆన్లైన్లో అప్లై చేస్తారు వస్తే వచ్చినట్టు లేదంటే లేకపోయినట్టు కానీ వస్తే మాత్రం మన ఫ్యూచర్ ఎలా ఉంటుందో ఒకసారి ఆలోచించండి మంచి క్వార్టర్స్ ఇస్తారు మంచి శాలరీ ఉంటుంది మనము రిటైర్మెంట్ అయ్యేంత వరకు హ్యాపీగా ఈ జాబ్స్ చేసుకోవచ్చు అనమాట సో ఇంతగా ఎందుకు చెప్తున్నా అర్థం చేసుకొని ప్రతి ఒక్కరూ అప్లై చేసుకోవడానికి ట్రై చేయండి మనకు ఏజ్ వచ్చి ఎంత ఉండాలి అంటే పద్దెనిమిది నుంచి నలభై సంవత్సరాల వరకు ఏజ్ ఉండాలి ఇక్కడ ఇంకొక క్వశ్చన్ రావచ్చు అన్న మేము ఎప్పుడో పాస్ అయ్యాము అప్పుడు ఇంత పోటీ లేదు అప్పుడు ఇంతగా మాకు పర్సంటేజీలు రాలేదు మేము ఏం చేయాలి అంటే ఫ్రెండ్స్ వాళ్ళకు కొంచెం ఇబ్బందే ఎందుకంటే అప్పట్లో ఐదు వందలు వస్తే గొప్ప ఐదు వందల మార్కులు అలా వస్తే అబ్బా మంచి మార్కులు రా అంటారు కానీ ఇప్పుడు అందరూ నైన్ పాయింట్ ఫైవ్ నైన్ పాయింట్ నైన్ జీపీఏ తెచ్చుకుంటున్నారు సో ఇలాంటి వాళ్ళకు చాలా బెటర్ అండి నేను చెప్తున్నాను ఎందుకంటే వాళ్ళు టెన్త్ ఇంటర్ డిగ్రీ తర్వాత బ్యాంక్ కోచింగ్ ఈ పంచాయతీ అంతా లేకుండా టెన్త్ తర్వాత ఒక రాయి వేసి చూడండి పద్దెనిమిది ఏళ్ళే కదా మినిమం ఏజ్ అది మీరు గుర్తుపెట్టుకోండి ఇక వయసు ఎక్కువ ఉన్న వాళ్లకు నేనేం చెప్పలేను సో మీరు కూడా అప్లై చేసుకుంటే చేసుకోండి లేదు అన్న మేము చేసి చేసి చాలా అయిపోయిందంటే వదిలేయండి కానీ ఇప్పుడు రీసెంట్గా టెన్త్ పాస్ అయిపోయి పంతొమ్మిది ఏళ్ళు ఇరవై ఏళ్ళ పిల్లలు ఉంటారు సో వాళ్ళు తప్పకుండా అప్లై చేసుకోండి మంచి మంచి పర్సెంటేజ్ వస్తాయి వచ్చాయి మీకు కాబట్టి ఎవరు మిస్ చేయొద్దు మాక్సిమం వేరే రాష్ట్రాల్లో ఎలెక్ట్ సెలెక్ట్ అయ్యేది మన రాష్ట్రం అభ్యర్థులే అది మీరు చెక్ చేసుకోండి ఒకసారి ఆ యొక్క రిజల్ట్స్ జీడిఎస్ ఆన్లైన్ వెబ్సైట్లోకి వెళ్ళినట్లయితే మీకు అక్కడ రిజల్ట్స్ ఉంటాయి చూసుకోండి ఒకసారి నలభై ఏళ్ళ వరకు వయసు ఇచ్చారు ఎస్సీ ఎస్టీ వాళ్ళకి ఐదేళ్ళు ఓబీసీ వాళ్ళకు మూడేళ్ళు మనం బీపీఎంగా సెలెక్ట్ అయినట్లయితే మనకు ఫోర్ అవర్స్ డ్యూటీ ఉన్నట్లయితే పన్నెండు వేలు ఫైవ్ అవర్స్ డ్యూటీ ఉన్నట్లయితే పద్నాలుగు వేల ఐదు వందలు శాలరీ ఇస్తారు అదే అసిస్టెంట్ బ్రాంచ్ పోస్ట్ మాస్టర్ కానీ డాక్ సేవక్ కానీ మీరు సెలెక్ట్ అయినట్లయితే ఫోర్ అవర్స్ డ్యూటీ ఉంటే పదివేలు ఫైవ్ అవర్స్ డ్యూటీ ఉంటే పన్నెండు వేల రూపాయలు మనకు రావడం జరుగుతుందండి ఓకేనా ఇక మీకు ఏజ్ చెప్పాను ఫీజు కూడా చెప్పాను ఇక అలాగే మీకు ఏముండాలి మనం సెలెక్ట్ అవ్వాలంటే ఏం కదా అని చెప్పాను ఇంకా మనకు ఎన్ని పోస్టులు ఉన్నాయి అనేది మనం చూడాలండి సో అది చూద్దాం లాస్ట్కి వెళ్ళినట్లయితే మనకి ఎన్ని పోస్టులు ఉన్నాయని చెప్పి ఇచ్చారు ఇక్కడ చూడండి టోటల్గా ఆరు వందల ముప్పై నాలుగు పోస్టులు ఈడబ్ల్యూఎస్ వాళ్ళకు అరవై తొమ్మిది ఓబీసీ వాళ్ళకు నూట డెబ్బై ఏ వాళ్ళకు నాలుగు ఉద్యోగాలు పీడబ్ల్యూడి బి వాళ్ళకు రెండు పీడబ్ల్యూడిసి వాళ్ళకు ఆరు డిఈ వాళ్ళకు ఒకటి ఈ ఏబీసీడీ అని నాకు తెలియదండి ఆ పీడబ్ల్యూడీ క్యాండిడేట్స్ ఉంటారో వాళ్ళకైతే ఒక ఐడియా ఉంటుంది ఏంటి అనేది ఇక ఎస్సీ వాళ్ళకు డెబ్బై ఐదు ఎస్టీ వాళ్ళకు నలభై ఓపెన్ క్యాటగిరీ వాళ్ళకు రెండు వందల అరవై ఏడు ఈ విధంగా మనకు క్యాస్ట్ వైజు కేటగిరీ వైజు మనకు డివైడ్ చేశారు మొత్తంగా ఆరు వందల ముప్పై నాలుగు ఉద్యోగాలు ఇప్పుడు ఒక్కసారి మనము సో ఇంతటితో మాకు ఎక్కువైపోయింది సోదయా మేము వినము ఇంకా చాలా అనుకుంటే స్టాప్ చేసేయండి కానీ మీకు ఇప్పుడు జమ్మూ కాశ్మీర్ సర్కిల్ రిజల్ట్స్ విడుదలయ్యాయి ఆ యొక్క పీడిఎఫ్ చూపిస్తాను అక్కడ ఏ కేటగిరీ వాళ్ళకు ఎంత పర్సెంటేజ్ ఉంటే జాబ్ వచ్చిందని ఒక ఐడియా వస్తుంది మీకు చూడండి టైం మాకు ఉంది చూడొచ్చు అనుకుంటే చూడండి లేదంటే ఇక్కడికి స్టాప్ చేసేయండి షేర్ చేయండి ఈ వీడియోని ఓకేనా అలాగే లైక్ చేయండి ఫ్రెండ్స్ ఇది మనకు జమ్మూ కాశ్మీర్ సైకిల్ టూ సంబంధించిన రిజల్ట్స్ అనమాట ఇక్కడ ఎంత పర్సంటేజ్ అనేది మనకు ఇక్కడ ఉంటుంది అలాగే ఎటువంటి వాళ్ళు సెలెక్ట్ అయ్యారు అంటే మన తెలుగు రాష్ట్రం వాళ్ళు ఎంతమంది సెలెక్ట్ అయ్యారు అని చెప్పి మీరు కనుక్కోవచ్చు మన పేర్ల బట్టే సో ఫస్ట్ ఆఫ్ ఆల్ చూసినట్లయితే షాహుల్ కుమార్ అంట ఇది అక్కడ అక్కడ తనే అండి మన వాళ్ళకి ఇట్లాంటి పేర్లు అయితే ఉండవు నైంటీ సెవెన్ పర్సెంట్ ఓపెన్ కేటగిరీకి ఇక నరేష్ కుమార్ సో మన తెలుగు అతనే ఉండొచ్చు ఇతను ఎస్సీ కేటగిరీ నైంటీ ఫైవ్ పర్సెంటేజ్ అండి ఇక అలాగే శ్రీ దేవి ఇది కూడా మన తెలుగు పేరే నైంటీ పర్సెంట్ ఈడబ్ల్యూఎస్ కేటగిరీ కింద అప్లై చేసింది ఈ పాప నైంటీ పర్సెంట్ ఉంటే చాలు ఈ పాపకు జాబ్ వచ్చిందండి జమ్మూ కాశ్మీర్ సర్కిల్లో ఓకేనా నైంటీ పర్సెంట్ ఇక అలాగే మనకు చూసినట్లయితే సరే పీడబ్ల్యూడీ వాళ్ళకి చూద్దామండి ఎంత వచ్చింది ఏంటనేది సో కొంచెం కిందికి స్క్రోల్ చేయండి సో ఇక్కడ చూడండి ఒకసారి ఓబీసీ కేటగిరీ చూసినట్టయితే రాజేష్ కుమార్ దక్ వాళ్ళకి చూసినట్టయితే నైంటీ త్రీ పర్సెంటేజ్ అతనికి జాబ్ వచ్చింది నైంటీ త్రీ పర్సెంటేజ్ ఇక దాని తర్వాత సో కొంచెం కిందికి స్కాల్ చేసినట్టు పీడబ్ల్యూడీ వాళ్ళు కూడా ఉన్నాయి వాళ్ళకు ఎయిటీ పర్సెంట్ అలా ఉన్నట్లయితే వచ్చేసిందండి ఇక్కడ చూడండి సిక్స్టీ నైన్త్ నెంబరు అనుజ్ పాండే పీడబ్ల్యూడీఏ అంట ఎయిటీ నైన్ పాయింట్ సిక్స్ పర్సెంటేజ్ ఉంటే అతనికి జాబ్ వచ్చింది పిడబ్ల్యూడీ కోటాలో ఓకే సో వాళ్ళకు ఎయిటీ ఫైవ్ ఎయిటీ నైన్ ఈ విధంగా వస్తే చాలన్నమాట ఎక్కువ కూడా రావాల్సిన అవసరం లేదు ఎస్సీ ఎస్టీ వాళ్ళకు నైంటీ వన్ నైంటీ పర్సెంటేజ్ అబోవ్ ఉంటే చాలా అనమాట మనకు ఛాన్సెస్ అయితే ఎక్కువ ఉంటాయి ఎయిటీ పర్సెంట్ ఎయిటీ ఫైవ్ పర్సెంట్ అంటే వాళ్ళకు చెప్పలేము ఇక్కడ చూడండి వకార్ అహ్మద్ ఎస్టీ కేటగిరీ ఎయిటీ నైన్ పర్సెంటేజ్ అంటే జాబ్ వచ్చింది అతనికి ఎస్టీ కేటగిరీలో ఓకేనా సో ఈ విధంగా మనకు జాబ్స్ అయితే ఉన్నాయి మీరు చెక్ చేసుకోవచ్చు ఈ పీడిఎఫ్ మీకు అఫీషియల్ వెబ్సైట్లో ఉందండి సో ఇది నేను ఇంతకంటే ఎక్కువ చెప్పలేను ఇంకా నా వీడియో కోసం వ్యూస్ కోసం అంటారా అవునండి వ్యూస్ కోసమే చేశాను నా లాభం కూడా ఉండాలి కదా ఇందు ఎందుకు దోబోచ్చులు ఆడుకోవడం నా వ్యూస్ కోసం కూడా చేశాను మీకు కూడా ఉపయోగపడుతుంది కదా నా ఒక్కడికే కాదు కదా అది ఆలోచించండి ఉంటాను ఫ్రెండ్స్ హ్యావ్ ఎ నైస్ డే